హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఏ క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో ఎలక్షన్ డ్యూటీ పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటిది వేయాల్సి ఉంటుంది. మరి వాళ్ళు వాళ్ళ కేటాయించినటువంటి ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ పోస్టల్ బ్యాలెట్ అనేటటువంటిది వేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఏ కవర్లు ఉంటాయి, ఏ ఫామ్స్ ఉంటాయి అనేటటువంటిది ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి అందరు కూడా షేర్ చేయండి. మొదటగా ఇక్కడ రెండు రకాల ఫామ్స్ని నేను చూపిస్తున్నాను. ఒకటి బ్లూ ఎన్వలప్ ఉన్నటువంటి సెట్ ఒకటి, అలాగే పింక్ ఎన్వలప్స్ ఉన్నటువంటి సెట్ ఒకటి. బ్లూ ఎన్వలప్ ఉన్నటువంటి సెట్ వచ్చేసి ఇక్కడ ఫామ్ 13A, అంటే మనం సైన్ చేసి అలాగే అటెస్టేషన్ చేయించవలసినటువంటి ఫాము, డిక్లరేషన్ ఫామ్ అంటాం, డిక్లరేషన్ బై ఎలక్టార్ అన్నమాట. రెండవది ఫామ్ 13B, ఇది కవర్ రూపంలో ఉంటుంది, అంటే చిన్న కవర్ అన్నమాట. మూడవది వచ్చేసి ఫామ్ 13C, ఇది పెద్ద కవరు. ఇది కూడా ఈ ఫామ్ 13C అనేటటువంటిది కూడా కవర్ రూపంలోనే ఉంటుంది. అలాగే ఫామ్ 13D వచ్చేసి ఇన్స్ట్రక్షన్ పేపర్ అన్నమాట. ఈ విధంగా నాలుగు రకాల ఫామ్స్ని మనకి పార్లమెంట్కి ఒక బ్లూ సెట్టు, అట్లాగే అసెంబ్లీకి పింక్ సెట్ ఇవ్వటం జరుగుతుంది. అటువంటిది ఏ విధంగా ఫిల్ చేయాలి, అట్లాగే వీటితో పాటుగా మనకి ఈ ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఈ బ్యాలెట్ పేపర్ను కూడా ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎలక్షన్ టు ద అని చెప్పేసి ఉంది చూడండి, డిక్లరేషన్ బై ఎలక్టార్ కింద డాష్లు డాటెడ్ లైన్స్తో డాష్లు ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫస్ట్ బ్లూ కవర్ కాబట్టి పార్లమెంట్కి మనం ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి పేరుని రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎక్కడైతే ఓటు, ఏ పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే మీరు ఓటు వేస్తున్నారో, అలాగే ఏ అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే ఓటు వేస్తున్నారో వాటి యొక్క పేర్లు రాయాలి. పార్లమెంట్ అయితే పార్లమెంట్ పేరు రాయాలి, అసెంబ్లీ అయితే అసెంబ్లీ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది. దాని కింద చూసినట్టయితే ఇక్కడ బీరింగ్ సీరియల్ నెంబర్, బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ వేయాలి. అంటే మనకిచ్చినటువంటి బ్యాలెట్ పేపర్కి పైన టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో సీరియల్ నెంబర్ అని చెప్పేసి ఉంది, దాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండవ లైన్లో మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట. బ్యాలెట్ పేపర్ యొక్క సీరియల్ నెంబర్ రాసిన తర్వాత ఇక్కడ డేట్ అని ఉంటుంది, మనం ఏ రోజు అయితే మనం ఓటు వేయడానికి ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళామో ఆ రోజు యొక్క డేట్ వేయాలి. డేట్ వేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఎలక్టర్ అనేటటువంటిది, దాని కింద అడ్రస్ అనేటటువంటి రాయాలి. అంటే సైన్ చేసిన తర్వాత కింద అడ్రస్ రాయాలన్నమాట. ఈ విధంగా డేట్ వేసి ఆ సిగ్నేచర్ దగ్గర యొక్క ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళకి సిగ్నేచర్ రాసి మీరు ఏ పార్ట్ నుంచి ఓటేస్తున్నారో ఆ విధంగా 128-డాష్ అని చెప్పి ఆ ఊరి పేరు రాయాలి. అట్లా ఈ విధంగా ఏదైతే అది మీ యొక్క ఊరు అడ్రస్ రాయండి. ఈ తర్వాత పార్ట్ వచ్చేసి అటెస్టేషన్ ఆఫ్ సిగ్నేచర్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ది అబౌవ్ హ్యాజ్ సైన్ ఇన్ మై ప్రజెన్స్ బై డాష్ ఎలక్టర్, అంటే ఫస్ట్ డాష్లో ఇక్కడ ఎలక్టర్ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత బీన్ ఈజ్ పర్సనల్లీ నోన్ టు మీ బై హ్యాజ్ బీన్ ఐడెంటిఫైడ్ టు మై సాటిస్ఫాక్షన్ బై ఐడెంటిఫైర్, అంటే ఇక్కడ అటెస్టేషన్ చేయాలి కాబట్టి రైట్ సైడ్న మరి వారు తెలియకపోతే మనం కనుక వాళ్ళకి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఐడెంటిఫైర్ అని చెప్పేసి సంతకం చేయించాల్సి ఉంటుంది. దాదాపు ప్రతి ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా అటెస్టేషన్ చేయడానికి ఒక గెజిటెడ్ ఆఫీసర్ని కూడా పోలింగ్ ఆఫీసర్స్తో పాటు వాళ్ళు కూడా నియమించడం జరుగుతుంది. కాబట్టి దాదాపు ఈ సంతకం అనేది గెజిటెడ్ సంతకం అనేటువంటి వాళ్ళే చేస్తారు. ఈ విధంగా ఇక్కడ
సిగ్నేచర్ ఆఫ్ ద అటెస్టింగ్ ఆఫీసర్ డిజిగ్నేషన్ అని చెప్పేసి రాసి కింద అడ్రస్ డేట్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ పార్ట్లో వారి యొక్క సిగ్నేచర్ పెట్టించిన తర్వాత వాళ్ళు అడ్రస్ రాస్తారు. దాని కింద వచ్చేసి దిస్ సైడ్ టు బి యూజ్డ్ వెన్ ది ఎలక్టర్ కెనాట్ సైన్ హిమ్సెల్ఫ్. ఎవరైనా గనక సంతకం చేయలేనటువంటి వారు కనుక ఉన్నట్టయితే వారి కోసం ఇక్కడ అటెస్టేషన్ అనేటటువంటిది అటెస్టింగ్ ఆఫీసర్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడవ పార్ట్ అనేటటువంటిది సంతకం చేయని వారి కోసం, సంతకం చేసేవాళ్ళైతే ఇది అవసరం లేదు. ఈ నాలుగవ పార్ట్ వచ్చేసి సర్టిఫికేట్ అనేటట్టు ఉంటుంది. ఐ హియర్ బై సర్టిఫై దట్ అని చెప్పిన తర్వాత ఎలక్టార్ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది. ఆ కింద వచ్చేసి ఈ పైన చేసినటువంటి అటెస్టింగ్ ఆఫీసరే కింద కూడా అటెస్టేషన్ చేసిన తర్వాత ఈ డేట్ అనేటటువంటి అడ్రస్ డిజిగ్నేషన్ స్టాంప్ వేసిన తర్వాత ఈ విధంగా ఇవ్వాలి. అంటే ఈ డిక్లరేషన్ ఫామ్ అనేటటువంటిది లేకపోతే మన యొక్క పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఈ డిక్లరేషన్ ఫామ్ని ఎలక్టార్ సంతకం ఉండాలి, అటెస్టేషన్ సంతకం ఉండాలి, మన యొక్క ఓటు సీరియల్ నెంబర్ కూడా టాప్ రైట్ కార్నర్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన వాళ్లే ఏర్పాటు చేస్తారు. లేని పక్షంలో మనం ఇవన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకిచ్చినటువంటి ఓటుని తీసుకుని ఆ ఓటుని క్యాష్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఆ ఏ వ్యక్తికి అయితే మనం ఓటు వేయ తెలుసుకున్నామో ఆ లైన్లో మాత్రమే మనం ఈ విధంగా టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. సంతకం కానీ అంటే రెండు మూడు చోట్ల చేయటం కానీ ఇటువంటి ఏది కూడా చేయకూడదు. ఒకే ఒక టిక్ మాత్రమే ఉండాలి. ఇది ఇటువంటిది మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత ఇన్వాలిడ్ కేసులు, వ్యాలిడ్ కేసులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూద్దాం. ఈ విధంగా ఈ పోస్టల్ బ్యాలెట్లో మనం టిక్ మార్క్ చేసిన తర్వాత ఈ విధంగా టిక్ మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ నిలువు మడత వేయండి, తర్వాత అడ్డమడత వేసి దీన్ని మనకిచ్చినటువంటి స్మాల్ కవర్లో పెట్టి అతికించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓటుని వేసిన తర్వాత ఈ ఫామ్ 13B స్మాల్ కవర్లో ఈ ఓటుని ఉంచండి. ఈ విధంగా కవర్ని ఫెవిస్టిక్తో అంటించండి. అంటించిన తర్వాత అలాగే మనకు ఇందాక పూర్తి చేసినటువంటి ఈ ఫాము 13 కూడా దీన్ని మట్టబెట్టి స్మాల్ కవర్ ఏతో పాటు బిగ్ కవర్ బిలో ఉంచాలి. ఈ కవర్ను కనుక పరిశీలించినట్టయితే ఈ కవర్ మీద కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఈ ఫ్రమ్ డాష్ అని ఉంటుంది. అంటే మనం ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి మనం ఈ ఓటుని క్యాష్ చేస్తున్నామో ఆ దాని యొక్క పేరు రాయాల్సి ఉంటుంది. అలాగే పక్కన పార్లమెంటు పేరు రాయాల్సి ఉంటుంది అన్నమాట. పార్లమెంట్ యొక్క పేరు రాసిన తర్వాత కింద సీరియల్ నంబర్ ఆఫ్ ది బ్యాలెట్ పేపర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సీరియల్ ఇందాక మనం ఏదైతే ఫామ్ 13A సీరియల్ నెంబరు బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ రాసామో అదే సీరియల్ నెంబర్ కూడా ఈ 13B కవర్ మీద కూడా రాసి ఈ 13A ఉన్నటువంటి ఫామ్ని, ఓటు వేసినటువంటి ఈ స్మాల్ కవర్ని, ఈ రెండింటిని కూడా ఫామ్ 13C బిగ్ కవర్లో ఉంచాలి. ఈ 13B కవర్ని ఈ 13C కవర్లో ఉంచాలి. అలాగే ఫామ్ 13A కూడా ఫిల్ చేసి సంతకాలు అయిన తర్వాత కూడా అక్కడ సిగ్నేచర్లు అవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఈ కవర్తో పాటు ఈ బిగ్ కవర్లో వీటన్నిటిని ఉంచాలి. ఉంచిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫెవిస్టిక్తో అంటించాల్సి ఉంటుంది. ఈ కవర్ మీద కనుక చూసినట్టయితే ఇక్కడ కూడా ఫ్రమ్ అని చెప్పేసి మనం అసెంబ్లీ సెగ్మెంట్ యొక్క పేరుని అలాగే పార్లమెంటు పేరుని కూడా రాయాల్సి ఉంటుంది. కింద మనం టు ద రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మనం ఓటు వేసినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ ఏ ఆర్ఓ గారి పరిధిలో ఉన్నదో ఆర్ఓ గారి యొక్క అడ్రస్ రాసిన తర్వాత కింద సిగ్నేచర్ ఆఫ్ ద సెండర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కంపల్సరీ మనం ఇక్కడ సిగ్నేచర్ కవర్ మీద కూడా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఫామ్ 13A ఫామ్ 13B ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ పెట్టిన చిన్న కవర్ని, ఈ రెండింటిని
ఈ బిగ్ కవర్లో 13C బిగ్ కవర్లో పెట్టిన తర్వాత, దీన్ని సీల్ చేసిన తర్వాత, దీని మీద ఉన్నటువంటి వివరాలను రాసిన తర్వాత, సైన్ చేసిన తర్వాత, దీన్ని అక్కడ ఉన్నటువంటి బాక్స్లో ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పార్లమెంట్ బాక్స్లో ఈ బ్లూ కవర్ని వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పార్లమెంటుకు సంబంధించినటువంటి బ్లూ కవర్ని పార్లమెంట్ బాక్స్లోను, అదైన తర్వాత పింక్ కవర్ ఉన్నటువంటి ఈ 13C కవర్ని అసెంబ్లీ బాక్స్లోను వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రెండు కవర్లు అక్కడ ఉన్నటువంటి బాక్స్లో వేసిన తర్వాత మనం ఓట్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా వేసామని చెప్పేసి అర్థమవుతుంది అన్నమాట.